హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే వీడియోలో చూద్దాం వీడియో నుంచి ఎవరిదాకా అయితే చూడండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేస్తే సపోర్ట్గా ఎంకరేజ్గా ఉంటుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఎవరికైనా ప్రాక్టీస్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్ కావాలంటే మన టీజీ అకాడమీ యాప్లో ఉంది యాప్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆంధ్ర బిర్లాగా పారిశ్రామిక రంగ భీష్మాచారుడిగా పేరుగాంచిన డాక్టర్ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ సతజయంతి జయంతి ఉత్సవాలను రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఎనిమిదిన ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ తణుకులో ఆంధ్రప్రదేశ్లోని పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఉద్దేశించిన పథకం ఏమిటి ఆన్సర్ జగనన్న అమ్మఒడి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికానిది ఏది అని ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్ గమనిస్తే వెలికల్లు ప్రాజెక్ట్ అనమయ జిల్లాలో ఉంది పులిచింతల ప్రాజెక్ట్ పల్నాడు జిల్లాలో ఉంది గొట్టా బ్యారేజ్ శ్రీకాకుళం జిల్లాలో ఉంది పంప రిజర్వాయర్ అనేది ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది అనకాపల్లి అని ఇచ్చారు రాంగ్ ఆన్సర్ మనకు దీనికి సరైన సమాధానం మూడుగా పెట్టచ్చు నెక్స్ట్ క్వశ్చన్ దశకుమార చరిత్రను రచించిన కవి ఎవరు అతడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు సో ఆన్సర్ చూసుకుంటే దండి రెండవ వర్ నందివర్మ ఆస్థానంలో ఉండేవాడు నెక్స్ట్ క్వశ్చన్ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రెండు వేల రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు ఆగస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ గొప్ప సంగీత విద్వాంసుడుగా పేరు పొందిన సూఫీ సన్యాసి ఎవరు ఆన్సర్ పీర్ బోధన్ నెక్స్ట్ క్వశ్చన్ వక్షబంది సిలా సిలామా స్థాపించిన సూఫీ సన్యాసి ఎవరు ఆన్సర్ క్వాజా బక్రీ బిల్లా ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ మాచ్ఖండ్ జల విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎంత విని వినియోగించుకుంటుంది ఆన్సర్ ఎనభై నాలుగు మెగావాట్లు నెక్స్ట్ క్వశ్చన్ కాలంలో భూమి శిస్తుకు ప్రామాణిక యూనిట్ ఏది ఆన్సర్ భిఘ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి ఆస్థాన భువన విజయంగా చెప్పుకుంటారు ఎవరు ఆస్థానాన్ని భువన విజయంగా చెప్పుకుంటారు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన ఆన్సర్ శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానాన్ని నెక్స్ట్ క్వశ్చన్ పాల్ఘాట్ కనుమ ఏ రాష్ట్రాలను కలుపుతుంది కేరళ తమిళనాడు ద్వీపకల్ప పీఠభూమిలో కెల్ల అతి ఎత్తైన శిఖరమైన అనైముడి ఏ కొండల్లో ఉంది ద్వీపకల్ప ఏదైతే పీఠభూమిల్లో అతి ఎత్తైన శిఖరమైన అనైముడి ఏ జిల్లాలో ఉంది రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు ఇది సో ఏ జిల్లాలో ఉంది అని ఒక్కసారి మనం గమనిస్తే ఏ కొండల్లో ఉంది అనేది గమనిస్తే అన్నమలై అన్నమలై సాధారణంగా ఎల్నివో సంభవించిన సంవత్సరంలో రౌ నైరుతి ఋతుపవనాలు అనేటివి బలహీనపడతాయి కపిల జలపాతం ఏ నదిపై ఉంది కపిల జలపాతం ఏ నదిపై ఉంది అని చూసుకుంటే నర్మదా నదిపై ఉంది అంతర్వేది అనగా ఒక నదికి చెందిన రెండు ఉపనదుల మధ్య ఉన్న ప్రాంతం పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన కోవెలకుంట్ల సమీపంలోని జూర్రేర్రు నది ఒడ్డున వారు ఎవరు ఆన్సర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు నెక్స్ట్ క్వశ్చన్ లోక్ యుక్త ఉపలోక్ యుక్త చట్టాన్ని మొదట ఎక్కడ ఆమోదించబడింది ఒడిస్సాలో రాజ్యసభ సమావేశాలకు కోరం ఎంత ఇరవై మంది సభ్యులు అంబుడ్స్మెన్గా మొదట ప్రవేశపెట్టిన దేశం ఏది అంబుడ్స్మెన్ను మొదట ప్రవేశపెట్టిన దేశం ఏది అని చూసుకుంటే స్వీడెన్ జోనల్ కౌన్సిల్లు జోనల్ కౌన్సిల్ అంటే ప్రభుత్వ తీర్మానాల ద్వారా ఏర్పాటయ్యేవి ఇండియాలో మొదటి సంచార న్యాయస్థానం ఎక్కడ ప్రారంభించబడింది హర్యానాలోని మేవార్లో రాష్ట్ర కంటింజెన్స్ ఫండ్ ఎవరి ఆధీనంలో ఉంటుంది గవర్నర్ ఆధీనంలో ఉంటుంది రాజ్యాంగం ప్రకారం భారత ప్రభుత్వం కార్యనిర్వాహక అధికారాలు ఎవరికి సంక్రమిస్తాయి రాష్ట్రపతికి కేంద్ర మంత్రి మండలి ఎవరి పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తుంది ప్రధానమంత్రి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థ చట్టాలు రూపొందించిన పద్దులను ఎక్కడ నుంచి గ్రహించారు బ్రిటన్ రాజ్యాంగం భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది ప్రకారం కింది వాటిలో సరైనది ఏది మనకు కేంద్ర రాష్ట్ర శాసన మండలిలో సభ్యత్వ సంఖ్యను పెంచారు కరెక్టే మొదటిసారిగా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను భారతీయులకు స్థానం కల్పించారు కరెక్టే ముస్లింల కొరకు ప్రత్యేక ఎలక్టోరేట్ను ప్రవేశపెట్టారు కరెక్టే మనకు కేంద్ర రాష్ట్ర జాబితాలను వేరు చేశారు అనేది తప్పు కాబట్టి మనకు ఆప్షన్ ఏబిసి కరెక్టే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి చేరి రికార్డు సృష్టించిన భారత వ్యాపారవేత్త ఎవరు గౌతమ్ అదానీ నెక్స్ట్ క్వశ్చన్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ప్రస్తుత చైర్మన్ ఎవరు ప్రస్తుత చైర్మన్ ఆఫ్ సెబీ ఆన్సర్ చూసుకుంటే మాదాబిపురి బూచ్ ప్రస్తుత సెబీ చైర్మన్ పేద పిల్లల ప్రాథమిక విద్యను అందించడానికి విద్యారథ్ స్కూల్ ఆన్ వీల్స్ ప్రాజెక్టు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అస్సాం చంద్రుని కొత్త భౌగోళిక పటాన్ని ఇటీవల ఏ దేశం విడుదల చేసింది చైనా జాతీయ వ్యవసాయ విధానం రెండు వేల సంవత్సరంలో డబ్ల్యూటిఓ నిబంధనలను అనుగుణంగా కింద పేర్కొన్న వాటిలో సరికానిది ఏది భూసారం పెంపొందించుట ఆంధ్రప్రదేశ్లో ఏ అక్షాంశాల రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది ఆంధ్రప్రదేశ్ ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది మనకు సరైన సమాధానం పన్నెండు డిగ్రీల నలభై ఒక ఆన్సర్ చూసుకుంటే పన్నెండు డిగ్రీల నలభై ఒక్క నిమిషాల మరియు ఇరవై రెండు డిగ్రీల ఉత్తర అక్షాంశాలు మరియు డెబ్బై ఏడు డిగ్రీలు మరియు ఎనభై నాలుగు డిగ్రీల నలభై నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వేసవి విడిది కేంద్రం అయిన హార్స్లీ హిల్స్ ఏ జిల్లాలో ఉంది సో జిల్లాలో సపరేట్ కాకముందు చిత్తూరు జిల్లాలో ఉండేది ప్రజెంట్ అన్నమయ్య జిల్లాలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ తనను తాను దున్నుకునే నేలలుగా పిలవబడేవి ఏవి ఆన్సర్ నల్లరేగడి మృతికలు నెక్స్ట్ క్వశ్చన్ రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది నంద్యాలలో ఉంది ఇంతకుముందు కర్నూలు జిల్లాలో ఉండేది ఇప్పుడు జిల్లా సపరేట్ అయింది కాబట్టి నంద్యాలలో ఉంది మొదటి శాతకర్ణికి సమాలికుడైన మగధ చక్రవర్తి ఎవరు పుష్యమిత్ర సుంగుడు నెక్స్ట్ క్వశ్చన్ పురాణాలను డైనస్టీని ఆఫ్ కలీజ్ కలీ ఏజ్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించినది ఎవరు పార్గిటిర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కృష్ణా గోదావరి కాలువలను పరిశుభ్రత మిషన్ను సంబంధించి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు అయితే ఈ విభాగానికి అధిపతిగా ఎవరిని నియమించారు లంకా వెంకటరమణమూర్తి గారిని ఫస్ట్ ఆప్షన్ వైఎస్ఆర్ కాపు పథకం కింద కాపు మహిళలకు ఒక్కొక్కరికి ఖాతాలో ఎంత ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు పదహైదు వేల రూపాయలు లాస్ట్ క్వశ్చన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను షెడ్యూల్ తగలుగా ఏ సంవత్సరంలో గుర్తించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఇది ఫ్రెండ్స్ ఈరోజు జీకే ఇంపార్టెంట్ క్వశ్చన్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ